Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆర్కే గారు కేసీఆర్పై విమర్శల్లోనూ జగన్పై ఏడుపేనా? అల్టిమేట్ ఫోటో నిజానికి ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఒక దేశ ప్రధానిని కలిసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాదగా నమస్కారం పెట్టాడు. ప్రధాని కూడా అలాగే పద్ధతిగా ప్రతి నమస్కారం చేశారు. బస్, ఇందులో ఇక ఏకలు పీకడానికి ఏముంది అంటారా? కాదు, ఉంటుంది. రాజకీయాల్లో ప్రతి శాలువాకు, ప్రతి నమస్కారానికి, ప్రతి పర్యటనకు, ప్రతి దండకు, ప్రతి దండానికి, ప్రతి లేఖకు కారణం ఉంటుంది. పంచిపెట్టే తిరుపతి ప్రసాదాలతో సహా ప్రతిదానికి ఓ లెక్క ఉంటుంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం చేసి ఢిల్లీకి పోయి గాయగత్తర్ లేపుతానన్న కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో దుమ్ము రేపుతానన్న కేసీఆర్, డిసెంబర్లోనే హైదరాబాద్లో జాతీయ నాయకులతో భేటీ పెడతానన్న కేసీఆర్, బీజేపీతో ఇక తాడో పేడో అని గాండ్రించిన కేసీఆర్, అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళి అందరికీ దండాలు పెట్టేస్తున్న తీరు చర్చనీయాంశం కాకుండా ఎలా ఉంటుంది? కేసుల భయంతోనే కేసీఆర్ సంధి ప్రయత్నాలకు వెళ్లాడని, ఫెడరల్ ఫ్రంట్లు టెంటులు ఉత్త మాటేనని అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీడియా ఎలా స్పందిస్తోంది? నిజానికి జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షా లేదా మోదీని కలిస్తే తను అక్కడే ఉన్నట్లు విన్నట్లు ఎడాపెడా ఏదేదో రాసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మరి కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ఆ నేతలతో భేటీలు వేస్తున్న తీరుపైన అదే స్థాయిలో వెటకారాన్ని విమర్శను దట్టిస్తాడా అనే డౌట్ చాలామందికి ఉంది. మరి జగన్ను వెక్కిరించి తీసి పారేసినట్లు కాదు కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాధాకృష్ణ నిర్మోహమాటంగా ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ధన్ ధన్ నెవర్. ఇక ఏ పత్రికలోనూ ఏ జర్నలిస్టు ఈ కాల్పులు ఈ పేలుళ్లకు సాహసించడు. తన వీకెండ్ కామెంట్ లేదా కొత్త పలుకు సారాంశం ఏంటంటే కేసుల భయం పట్టుకుంది కేసీఆర్కు, అందుకే కాళ్ళబేరానికి దిగాడు. తను ధీరుడేమీ కాదు, భీరువే. అనువుగాని వేళల్లో 10 అడుగులు వెనక్కి వేస్తాడు. హరీష్ రావును పొగడడం కూడా అదే. అసలు తనను జాతీయ నేతలు ఎవరూ నమ్మరు అని విశ్లేషిస్తూనే కొన్ని క్రొత్త అంశాలు కూడా షేర్ చేసుకున్నాడు. అవేంటంటే, కేసీఆర్పై సిబిఐ కేసు నమోదు చేసింది. తను కార్మిక మంత్రిగా ఉన్నప్పటికీ ఏదో ఇష్యూ అది. ఇన్నేళ్ళు మోదీతో బాగున్నాడు కాబట్టి ఆ కేసులో కదలిక లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి కార్పొరేటర్ అభ్యర్థికి 1 కోటి రూపాయల చొప్పున ఓ కాంట్రాక్టర్ డబ్బులు సమకూర్చాడు. ఆ వివరాలన్నీ మోదీ టేబుల్ మీదకు చేరాయి. అన్నీ తవ్వి ఫైల్ ప్రిపేర్ చేశారు. బీహార్ ఎన్నికల కోసం ఆర్జేడీ బాస్ తేజస్వి యాదవ్కు కేసీఆర్ ఇటీవల డబ్బు సాయం చేశాడు. శరద్ పవార్ కంపెనీ తెలంగాణలో కొన్ని పనులు చేసింది. ఆ బిల్లుల కోసం స్వయంగా వచ్చి ఆయన భంగపడ్డాడు. ఆయన బిడ్డ సుప్రియా సూలే స్వయంగా ఈ విషయాన్ని బోలెడు మందికి చెప్పింది. జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన అనుభవం ఉన్న చంద్రబాబే అన్నీ మూసేసుకున్నాడు. సొంత రాష్ట్రంలోనే ఎదురుగాలి వీస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చేసేది ఏముంటుంది? కేసుల్లో ఉన్న జగన్కు ఆ సీన్ లేదు. సో ఢిల్లీలో తెలుగు నేతలకు వాయిస్ లేదు. ఇలా సాగిపోయింది ఆర్కే వ్యాసం. వేరే పత్రికల్లో ఈ పరుష విశ్లేషణ మనకు కనిపించదు. నిజమో అబద్ధమో రాధాకృష్ణ సూటిగా రాసేస్తాడు. ఇప్పుడు రాసిన తన వ్యాసంలో మరీ ఎక్కువ పదును ఉంది. నోనో, కాళ్ళబేరం లేదు, శాంతి మంత్రం లేదు, సంధి ప్రయత్నం లేదు. బీజేపీతో డిష్యూమ్ డిష్యూమే, దాని అంతు చూడడమే. కేసీఆర్ స్థిరంగా అదే ఆలోచనతో ఉన్నాడు. రాజీ లేదు, భయపడే ప్రసక్తే లేదు అని టీఆర్ఎస్ వర్గాలు ఈ వ్యాసాన్ని ఖండఖండాలుగా ఖండిస్తాయా? నమస్తే తెలంగాణ ఓ పేజీ కౌంటర్ వ్యాసాన్ని రాధాకృష్ణను తిడుతూ గబగబా వండేస్తుందా, లేక క్యాంపు మొత్తం నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తుందా చూడాలి. అవును, ఆర్కే గారు ఆర్జేడీకి డబ్బులు ఇచ్చిన విషయం బీజేపీకి ఎలాగోలా తెలుస్తుందనే సంగతి కేసీఆర్కు కూడా తెలుసు. గతంలో కొన్ని పార్టీలకు కూడా ఇచ్చాడని బీజేపీకి తెలుసు. కోపంతో బీజేపీ తనపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ ఊహించలేడా? అంటే అన్నీ తెలిసే సిద్ధపడే డబ్బు సాయానికి పూనుకున్నట్టే కదా. మరిక బీజేపీతో సంధి ప్రయత్నాలు బేరాలు ఏముంటాయి? అకస్మాత్తుగా పోనీ ఆర్జేడీకి డబ్బులు ఇస్తే ఇప్పటికిప్పుడు తనకు వచ్చే ఫాయిదా ఏమిటి? ఏదో లాజిక్ మిస్ అయినట్లుగా ఉంది కదూ. అలాగే జాతీయ రాజకీయాలని పక్కన పెట్టినా సరే కేసీఆర్ వెళ్ళి కలవగానే రాష్ట్రంలో బీజేపీ చల్లబడిపోదు కదా. వచ్చేసారి అధికారం తమదే అనుకునే బీజేపీ తన దూకుడు తగ్గించదు కదా. ఏదో చిదంబర రహస్యం ఉంది కదూ. ఒకే వ్యాసం, అందులో కొంత జగన్ మీద సహజంగానే ఏడుపు, మరికొంత సందర్భానుసారం కేసీఆర్పై. బొమ్మ ఒకటే కానీ తెలంగాణ ఎడిషన్కు అందితే జుత్తు లేదంటే పొత్తు అనే హెడ్డింగ్తో కేసీఆర్పై రాసింది లీడ్. ఆంధ్ర ఎడిషన్కు భజన పరుల దేవుడు అని జగన్పై రాసింది లీడ్. ఈ దిక్కుమాలిన తనం దేనికి? ఒక పత్రిక ఓనర్ వంటను కూడా ప్రాంతాలకు అనుగుణంగా వేరువేరుగా వడ్డించడం అవసరమా అధ్యక్ష? పోనీ జగన్ కేసీఆర్ల నడుమ గీత గీసి వేరువేరుగా ప్రజెంట్ చేస్తే సరిపోయేదిగా. ఒకే రోజు 2 కొత్త పలుకులు ఉండకూడదని కొత్త రకం గాగాడర్స్ ఏమీ లేవుగా.